अंदर की नमस्कार नानक प्रेम तो टीम मन तो सो सुकुमार गारु नमस्कार देवी गारु नमस्कार 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 బానే ఉన్నావు కదా దెన్ వై యు ఈ యాంకరింగ్ జాబ్ ఎందుకు తీసుకున్నావు చిన్న ప్యాంట్ ఒకటి తీసుకుని ప్రొడక్షన్ నాకు ఎందుకు ఈ జాబ్ ఇచ్చింది తెలియదు ఐ థింక్ దే వాంట్ టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్ సేమ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి చేసి నో నో వాట్ హి ఇస్ ఆస్కింగ్ మరి చిన్నపైన ప్యాంట్ తీసుకుని ఉన్నావు కదా వై వై యు డూయింగ్ దిస్ జాబ్ ఇప్పుడు ఓ ఇది యాక్చువల్ గా అండ్ మీ వల్ల బికాజ్ యు మై డాడీ జీరో చేసినందుకు వైట్ పేపర్ మిస్ అయ్యింది వైట్ పేపర్ ఎలా మిస్ అయ్యింది అంటే దేవి దగ్గర లిరిక్ రాయడానికి ఇచ్చాను సో బేసికలీ ఆ వైట్ పేపర్ మిస్ అయినందుకు నా జీన్ ఇలా ఉంది ఎగ్జాక్ట్ గా లాస్ట్ అందరూ ప్రాబ్లం నా మీద పెట్టేసారండి ఇప్పుడు అందరికి మూవీ అర్థం అవుతుంది మనం సీన్ రాయాల్సిందే అవును వెంటనే ఇద్దరు షాపింగ్ కి వెళ్లి అమ్మాయికి ఒక జీన్స్ కొన్నారు షీ ఇస్ లైక్ అదే నా షాపింగ్ యాక్చువల్లీ ఐ థింక్ ఏమైంది నాకు లండన్ వీధుల్లో ఐ థింక్ ఏమైంది నా ఇంట్రొడక్షన్ షాట్ లో మీరు చూపించారు కదా షనెల్ డియోర్ ఇవన్నీ సో హీ డిడ్ంట్ ఈవెన్ బాదర్ టు టేక్ షాపింగ్ ఫర్గెట్ ఇట్ ద 10 క్రోర్ వాచ్ ఫర్గెట్ ఇట్ అని ఏమైంది 10 క్రోర్ వాచ్ ఏమైంది ఇంటికి చివరికి అదే సార్ చూసారా అమ్మాయిని నేను చెప్పి తీసుకొచ్చేసాడు కానీ ఆ వాచ్ మర్చిపోయాడండి మన వాచ్ కోసం మళ్ళీ వాచ్ కి ప్రేమతో నాన్నకి ప్రేమతో వచ్చి ఐ ట్యూలీ ఫీల్ దట్ అది చాలా డిఫరెంట్ ఫిల్మ్ అనే ఒక పాయింట్ ఒకటి అయితే ఐ ఫీల్ దట్ ఇట్స్ ఒక ఇండియన్ ఎమోషన్స్ తో ఇండియన్ కమర్షియల్ వాల్యూస్ ఉంటూ ఒక ఇంటర్నేషనల్ కైండ్ ఆఫ్ ఫీల్ ఉన్న ఫిల్మ్ అనేది నా ఫీలింగ్ సో నేను సుఖగతి చెప్తున్నా అన్నమాట ఇలాంటి స్క్రిప్ట్స్ ప్లాన్ చేసినప్పుడు తెలుగులో తీసి దాన్ని ఇంకా కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కనెక్ట్ అవుతుంది నో నిజంగా బికాజ్ కథగా చూసుకుంటే ఇట్స్ వెరీ సింపుల్ ప్లాట్ ఏముంది ఇప్పుడు తండ్రి కోరిన కోరికని దాన్ని తీర్చే ఒక కొడుకు కథ బట్ ఎలా తీరుస్తారు అనేదే దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ దట్ ఈస్ వాట్ సుకు ఇస్ And even besides the film, even the way of shooting or explaining the characters, that is the reason everybody has been saying that Andru characters ee movie lo. It's not like a hero, heroine, villain. Andru oka, there is a characterization to everybody in the film and that's, I think, his talent. Naa clear ga ayipoyindi nenu corner chesarani. Sare, aithe naa ippudu film chustunnappudu generally inta oka mass star unnappudu ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా ఉంటుంది ఒక అంటే జనరల్గా ఏం చేస్తారు సార్ నాకే రీరికార్డింగ్ చూస్తున్నాను ఏమాలి సార్ అలాగే మ్యూజిక్ అని జనరల్ దట్ ఈస్ ద మన ఇండియన్ ఫిల్మ్ పద్ధతి అలా కాకుండా జగబాబు గారు అది వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సీన్స్ నేను సుక్కుగా ఒక 10 టైమ్స్ ఫోన్ చేస్తుంటాను ఎవ్రీ టైమ్ ఎగ్జాక్ట్లీ ఆ బాల్ ఇది ఇందులో సిల్వర్ ఉందా గోల్డ్ ఉందా ఇట్స్ మోస్ట్ మాసీ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇంటెలెక్చువల్ ఒక సీన్ అని అది అయిన తర్వాత యూసే యువ ద మొరక్కన్ ప్రిన్సెస్ అని చెప్పి వాక్ అవే కదా జనరల్గా అలాంటి ఛాలెంజ్ చేసినప్పుడు ఇప్పటివరకు నేను చూసిన ప్రతి పెద్ద హీరో కమర్షియల్ సినిమాలోని కెమెరా ఇటు ఉంటుంది హై స్పీడ్ నడిచి వెళ్తుంటే అక్కడ అసలు థీమ్ ఏదో వేసి లేదు అలా కాకుండా యూ జస్ట్ టర్న్ అవే అండ్ వాక్ బ్యాక్వర్డ్స్ అలా వెళ్ళి అలా ఎగ్జిట్ వెళ్ళిపోతారు హీరో అండ్ దాని తర్వాత సీన్ నాకు ఐ వాస్ థ్రిల్డ్ అంటే నిజంగా అంత ధైర్యంగా ఒక నేను అడుగుతా యూజువల్గా ఉండేదాన్ని విరుద్ధంగా ఆలోచించడమే చాలా ధైర్యమైన ఒక స్టెప్ అది మీరు ఎందుకు అలా ఆలోచించారు అది మీకు చెప్పిన మీరు ఎలా రియాక్ట్ అయ్యి హౌ డిడ్ యూ హౌ డి యూ బిలీవ్ ఇన్ హిమ్ అంటే మీ ఇద్దరు అనుకోని ఓకే అనుకుంటే తప్ప అది రాదు నాకు తెలిసి కదా లైక్ తను అనుకోవడం ఒకటి మీరు ఒప్పుకోవడం ఒకటి సో ఐ ఫీల్ దట్ దట్స్ రియల్లీ సార్ ఫస్ట్ నేను చెప్తాను మీకు హక్కు లేదండి నేను చెప్తాను సార్ హీరోన్ సార్ మీ ఎమోషన్ ని క్యారీ చేసింది నేను సార్ నేనే క్యారీ చేయాలి నేను తారక్ యాక్చువల్గా తారక్ సార్ నేను చెప్పాలి ఈ విషయం చెప్పేస్తారో నేను చెప్పాలి సరే చెప్పండి ఇప్పుడు నాకు షూటింగ్ ఇది షూటింగ్ అయితే బాగుందనిపిస్తుంది ఎందుకంటే నిరంతరం తర్వాత షూటింగ్ చేయాలి ఎందుకు షూటింగ్ చేయాలి తెలుసా షూటింగ్ స్పాట్ ఆఫ్ కోర్స్ తను హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఇందాకే చెప్పి వన్ అవర్ ముందు వచ్చేసారు తరకు ముందు వచ్చేసారు అక్కడ షార్ట్ అవుతుంది సో వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు నో ఈజ్ వెరీ అంటే ఇంకా అసలు స్ట్రైక్ స్టూడెంట్ అనమాట ఇంకా చేసేది అలా కరెక్ట్గా అన్ని గ్రాస్ చేయడం టక్కడక్కడ తీసుకోవడం చెప్పిన లెర్నింగ్ ప్రాసెస్ ఉండదండి వెళ్ళిపోవడం ఈవినింగ్ కట్ వరకు కానీ వన్స్ కట్ అయింది 6 o'clock తర్వాత మనం మాట్లాడలేదు ఇంకా ఇప్పుడు తారక్ యాక్షన్ చెప్తాడు మనం నటించాలి సో స్టార్ట్ అవ్వడానికి ముందు స్టార్ట్ అయిన తర్వాత తారక్ చేతుల్లో మనం
సో హీస్ ద డైరెక్టర్ ఆఫ్ ద హోల్ క్రూ. ఏం చెప్తే తనకి ఏం చెప్తే వినాల్సిందే, సమస్య లేదు. సో ఇది షూటింగ్ కానీ బాధపడుతున్నాను. దానికి ఇందా నువ్వు చెప్పి అడిగిన దానికి డైరెక్ట్గా సమాధానం ఏంటంటే, తరక్ ఇది మ్యూచువల్ కాదు, ఎగ్జాగరేషన్ కాదు, నీకు గుర్తొస్తుంటే ఎంత ఆనందం వస్తుందంటే, యూఆర్ వెరీ ఇప్పుడు స్టార్, పెద్ద కమర్షియల్ హీరో, అంత అభిమానంగానే ఉన్న హీరో, జస్ట్ తారక్ నడుచుకుని వెళ్ళిపోమన్నాను. వెళ్ళిపోతూ నేను గుర్తుందో లేదో తారక్ వెళ్ళే వరకు పట్టుకొని చెప్పాను నుంచిని. అనేసిన తర్వాత ఒకసారి నేను తారక్ వైపు చూశాను. తారక నా వైపు చూడలా, నడుచుకుని వెళ్ళిపోయాడు. నువ్వు నమ్ముతావు తర్వాత క్వశ్చన్ లేదు, స్టిల్ ఒక క్వశ్చన్ లేదు. నేను ఒక 15 మినిట్స్ నేను ఫంబుల్ అవుతున్నాను, మళ్ళీ ఏదో వస్తుందేమో తారక్ నుంచి అని మామూలుగా నెక్స్ట్ అని అడిగావు కదా. అడగడం తప్ప తను కమర్షియల్ హీరో, అది ఇంటర్వల్ అని తెలుసు, అదే ఎండ్ అని తెలుసు తను, అంటే చెప్తే కేవలం కేవలం బ్యాక్ షాట్ కేవలం నడుచుకుని వెళ్ళిపోవడం అనేది బ్యాక్ షాట్. అవును. సో దాని మీద డిస్కషన్ లేదు, మళ్ళీ వేరే మాట్లాడతాడు తప్ప నాకు అసలు నాకు తెలిసి ఆ విషయం నోటీసే చేయలేదేమో తను. ఎందుకు నోటీస్ చేయలేదు అంటే, నోటీస్ చేసిన ఐ థింక్ దిస్ ఇస్ ద మూవీ, దిస్ ద ఫీల్. ఇందులో నేను తను అడిగింది ముందు తనే, నేను మీ సినిమాలో క్యారెక్టర్ కావాలి, నా కోసం మీరు వేరే క్యారెక్టర్ క్రియేట్ చేద్దాం. నిజంగా కూడా తారక్ ఒక్క లుక్ ఇచ్చిన నేను వెంటనే ఆ షాట్కి వెళ్ళిపోయాను. కరెక్ట్. జస్ట్ తను ఇలా చూసిన నా ఏమి చూడాల, ముద్దుగా నడుచుకుని వెళ్ళిపోతే. కానీ ఇప్పటికీ ఎంత నేను ఫ్రంటల్ యాంగిల్ ఒకవేళ పెట్టి వైడ్ లెన్స్ పెట్టి ఏం చేసి ఇలా చేయకపోయినా తన వాక్ ఎంత అందంగా ఉందంటే, ఎంత న్యాచురల్గా ఉందంటే అని, అది బ్యాక్ అవ్వచ్చు ఫ్రంట్ అవ్వచ్చు. సో తారక్ బ్యాక్ కూడా ఎంత బాగా నటిస్తుంది అని. అయ్యో, ఇట్స్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్. బట్ ఇందాక మీరు అడిగారు అంటే ఏంటి నమ్మకం అని, ఆ నమ్మకమే లేకపోతే ఈరోజు నానపరంగతో అనే సినిమానే లేదు. సుకుమార్ గారి డైరెక్షన్లో నేను సినిమా ఎప్పటికీ చేసేవాడిని కాదేమో. సుక్కు ఇస్ ది ఓన్లీ డైరెక్టర్ ఐ పర్సనలీ ఫీల్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ, కథని డీల్ చేయడం వేరు, ఆ కథలో ఉండే ఒక సెంటర్ పాయింట్, ఆ ప్రాణం ఏదైతే ఉంటుందో దాన్ని డీల్ చేయడం వేరు. అండ్ నాకు ఏ రోజు కూడా నాకు నిజంగా మీరు చూసినట్టయితే చాలా రేర్గా ఈ సినిమాలో హీరో మీద లో యాంగిల్స్ ఆర్ బిల్డప్స్ ఉంటాయి. బట్ రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్రొడక్షన్ అప్పుడు కానీ, జగపతి బాబు గారి ఇంట్రొడక్షన్స్ అప్పుడు కానీ చాలా బోల్డ్గా డైనమిక్గా ఉంటాయి వాళ్ళ బిల్డప్స్. ఎందుకనంటే కథ నాన్నకు ప్రేమతో, సో నాన్నే మెయిన్ ఫోకల్ పాయింట్. సో ఎంతసేపు అభిరామ్ అనే క్యారెక్టర్ కూడా సినిమాలో ఇమిడిపోయి ఉండాలి. ఒకవేళ మనం గనక డైరెక్షన్స్ ఇవ్వడం మొదలు పెడితే ఇక సుకుమార్ గారి లాంటి ఒక డైరెక్టర్తో ఇంకెప్పుడు పనిచేయాలి, ఎప్పటికి పనిచేయాలి? సో ఆ నమ్మకం అనేది లేకపోతే ఈరోజు నానక ప్రేమతో అనే ఫిలిం లేదు. ఆ నమ్మకం అనేది లేకపోతే ఈరోజు నాకు నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకునే అవకాశం దొరికేది కాదు. అలా బ్లైండ్గా నన్ను అయినా నమ్మడం వల్లే, యూ ఆర్ రకూల్ ఇంత బ్లైండ్గా మనందరం బిలీవ్ చేయడం వల్లే ఈ రోజు నానక ప్రేమతో గురించి అంతలా మాట్లాడుకుంటున్నాను. సమ్ రియల్లీ ఫన్నీ ఇన్సిడెంట్ దట్ హస్ నాట్ బీన్ డిస్కస్డ్ ఆన్ కెమెరా, దట్ ఇస్ లైక్ నాట్ బీన్ డిస్కస్డ్. ఎవ్రీ డే హ్యాపెన్స్ ఇది, కెమెరా స్టార్ట్కి ముందు తర్వాత. అది ముందు తర్వాత చెప్పండి. ఎందుకంటే బికాస్ చూడండి తారక్ ఫేస్, ఐఎమ్ వెయిటింగ్. నేను పర్టికులర్గా ఒక సీన్ మరి తీయడం మర్చిపోయాను, ఒక చిన్న ఎక్స్ప్రెషన్ తీయడం మర్చిపోయాను. అక్కడ జగత్ బాబు గారు ఇక్కడ రమేష్ పెయింటింగ్ గురించి చెప్తూ ఉంటాడు. హీరోకి విలన్కి మధ్య కాన్వర్సేషన్ అయిపోయిన తర్వాత కట్ చేసి వీళ్ళు చేసేదంతా కూడా జగత్ బాబు గారు వింటూ ఉంటాడు, విలన్ వింటూ ఉంటాడు అనమాట. వింటూ ఉంటున్నప్పుడు ఎక్కడ లైట్ పెడితే లైట్ పడ్డ చోట పెడితేనే కానీ పెయింటింగ్ బాగుంటుందని విషయం కూడా తెలియదు ఆడికి, ఆడి పెయింటింగ్ ఇచ్చేవాడిని తిడతారనమాట. సో ఆ విషయం జగత్ బాబు వినాలి, దాని ప్రకారం జగత్ గారు పెయింటింగ్ పెట్టాలి. సో ఇది ఇంత ఫన్నీ ఇన్సిడెంట్ యాక్చువల్లీ, అంటే వాళ్ళు కావాలని ప్లాన్ చేసింది కాబట్టి వీళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుకోవాలి విషయం గురించి, నవ్వుకుంటూ మాట్లాడుకోవాలి. కొన్ని వాళ్ళు తీయడం మర్చిపోయాను, కానీ ఒక సరణ నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే యాక్షన్ ముందు తారక్ ఏంటో తెలుసు నాకు, కట్ తర్వాత లైక్ టోటల్ మొత్తం అంతా అలా కట్ అని చెప్పగానే చాలా చాలా ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ ఊరికే సరదాగా తనేస్తుంటాను అనమాట. సో అప్పుడు చూసారంటే ఒకసారి నన్ను డెఫినెట్గా చూడు, ఏదో ఒక టేక్లో తారక్ డెఫినెట్ ఫన్నీగా చేస్తుంటే చూడండి అని చెప్పాను. ఆ షాటే వాడారైనా షార్ట్లో ఎప్పుడైతే వెన్ హీస్ రివీలింగ్ ఎవ్రీథింగ్ టు జగపతి బాబు గారు, దేర్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ వేర్ ఐమ్ విత్ ద ఫోన్ అండ్ ఐమ్ యాక్చువల్లీ లుకింగ్ అట్ ద కెమెరా విత్ ద ఫన్నీ ఫేస్. కట్ అనేసారైనా నేను మామూలుగా అలా చూస్తున్నాను, అయినే చూస్తున్నాను నేను ఎవరిని కాదు. సో ఆయనకి అక్కడ కావాలి ఒక ఫన్నీ ఎక్స్ప్రెషన్ కావాలి ఇదంతా రివీల్ చేసేప్పుడు. ఎలా చేయాలంటే ఆయన కాన్ఫిడెన్స్, అది ఎక్కడో నవ్వుంటాడు గ్యారంటీ కదా, చూడండి ఎక్కడ ఉందో. నేను షాక్ అయిపోయాను, నేను ఎప్పుడైతే అది చూసాను నేను అన్న ఇది ఎక్కడ దొరికింది నేను ఎప్పుడు. అలాగే అలాగే రమేష్
రమేష్ ఏం చేస్తాడంటే ప్రతిదానికి డైలాగ్ మర్చిపోతాడు, డైలాగ్ మర్చిపోయి అది అలా అంటాడు, అలా అంటాడు అది సూపర్. అది అలా అన్నాడు ఒకసారి డైలాగ్ మర్చిపోయి, అది కరెక్ట్ గా స్క్రీన్ లో ఎలా ఉందంటే పెయింటింగ్ పెట్టగానే పెట్టాడు పెయింటింగ్ అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ అలా వచ్చేసింది అది. సో వాట్స్ యువర్ ఫన్నీ ఇన్సిడెంట్? సో నీకు ఎందుకంటే ఆల్రెడీ రెడీగా ఉంది ఒక ఫన్నీ ఇన్సిడెంట్, నువ్వు చెప్పడం రెడీగా ఉంది. సో తన ఇన్సిడెంట్ రెడీగా ఉంది. ఈ క్వశ్చన్ ఎందుకు అంటే తన దగ్గర ఆన్సర్ రెడీగా ఉంది కాబట్టి మన క్వశ్చన్ అడిగింది. నౌ రకు విల్ టెల్ ద ఫన్నీ ఇన్సిడెంట్. నౌ యు టెల్ మీ ఫన్నీ ఇన్సిడెంట్. Funny means, I think the only funny incident I can remember is me getting lost in London. Yeah. With a car. Lost in London. Actually, that is funny for us. That's a nice thing to happen, lost in London. Mm. Yeah, ask me about it. 45 minutes tarvata, I was found. Mm. Otherwise, I was thinking, okay, ippudu em cheyali? Phone number ledu, ekkada shooting undi teliyadu, location teliyadu. No, but adi ela jarigindi, ela jarigindi? You know, when I'm driving, close-ups kosam they kept and they told me you have to go there and come back, and nenu kuda car lo and the camera was right in front of the steering wheel, so drive kuda ila ila cheyali, it's not even center of the bonnet. Mari generally evarna follow avtaru kada oka camera, generally ga follow avtaru kani nenu bond laga ka 1 minute kada nen chesestha because car lo camera fix undi meere drive chestha antaru. Okay, so they asked me also. Well, boy kuda phone pettukonu madam unte no akkarledu, ha no akkarledu, that's what I'm saying. Confidence leva, confidence super over. So mundu camera undi, so straight ga డ్రైవ్ చేయడం కూడా కుదరదు. సో అంటే ఇలా చూస్తూ డ్రైవ్ చేయాలి. సో పీక్ అవర్స్ లో అది కూడా, సో అన్ని రూల్స్ ఉంటాయి. కంపల్సరీ ఇక్కడ ఆపకూడదు, ఇక్కడ ఆపితే ఇంత ఫైన్ ఉంటుంది. సో కంపల్సరీ యు కాంట్ స్టాప్. సో నేను లెఫ్ట్ టర్న్ మిస్ చేశాను. ఐ కెన్ సీ ద ఎంటైర్ యూనిట్ దేర్ అండ్ దెన్ ఆన్ ద వాకీ ఐ సెడ్ ఓకే లెఫ్ట్ టర్న్ మిస్ అయింది, నేను యూ టర్న్ తీసుకుని వస్తా. దాని తర్వాత యూ టర్న్ రావట్లేదు. ఐఎమ్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ ఇన్ సమ్ డైవర్జన్ గేమ్ సంథింగ్. సో ఐ వాస్ ట్రైయింగ్ టు బీ క్లోజెస్ట్ according to my geography, that where can I be closest. Kani 10 minutes ayindi, oh 40 nimshalu vetukunnattu andaru miss ayyindi, wait ikkada rakul miss ayyindi, car raavatledu enti, car raavatledu enti, car raavatledu enti, car vellipoyindi asle, car lo camera undi, asle car lo camera undi, camera nenu kuda unnanu ante movie manchu nenu kuda unnanu ledhu, chaala footage undi andulo shoot chesindi, ha footage undi and bar ayindi, na problem basically evar goal adi, evar goal adi తీసుకెళ్ళిపోతారు కదా. On the walkie, I constantly kept saying, okay, I'm crossing some blue building. Ippudu edo green building here there. Then some McDonald's came, and 15 minutes in the driveway. That was the only place I could keep moving. So nenu akkada unnanu, luckily they could hear me. I could not hear them. Suddenly, okay. I saw the unit car coming and there was a sound. And all these expressions are on the camera. అంటే నిజంగా అంత న్యాచురల్ గా ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు. దానికి మీ రికార్డింగ్ తెలుసా, డోంట్ స్టాప్. ఇప్పుడు మీ అందరి కోసం రకుల్ లండన్ లో తప్పిపోయిన వీడియో. రకుల్ లాస్ట్ ఇన్ లండన్. నాన్నకు ప్రేమతో మామూలుగా సినిమా చూసాము, మాకు క్లైమాక్స్ తెలుసు. ఇలా అందరూ ఏడుస్తూ ఉంటే హీరో మాత్రం సపరేట్గా ఎక్కడో కూర్చొని తను ఏడవకుండా నవ్వుతాడు. ఎందుకనంటే ఎలాంటి సమస్యనైనా చిరునవ్వుతో నాన్న హ్యాండిల్ చేస్తారు. సో అలాగే ఇతను కూడా ఉండిపోదాం అని అనుకుంటున్నాడనే ఎక్స్ప్రెషన్ మంది. వీవ్ నోన్ అబౌట్ ద కమిట్మెంట్ యూ షోన్ ఫర్ నాన్నకు ప్రేమతో, హౌ మచ్ ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ అ పర్సనల్ ప్రాబ్లమ్ హౌ యూ హెల్ప్ నాన్నకు ప్రేమతో అండ్ విత్ యువర్ కమిట్మెంట్. ఆ పాట రాయాలని ఎందుకు అనిపించింది? నాన్నకు ప్రేమతో అనేది అంత అందమైన సినిమా, అంత అందమైన రిలేషన్షిప్ మీద రన్ అవుతుంది. అండ్ మనకి యాక్చువల్గా సినిమాలో చూస్తే అలాంటి పాటకి ఎక్కడ స్కోప్ లేదు, బికాస్ ద స్క్రీన్ ప్లే లైక్ దట్. బట్ నా ముందు నుంచి అలాంటి దానికి ఒక ఏదైనా ఒక సాంగ్ ఉంటే బాగుంటుందా, బట్ ఐ డోంట్ హావ్ ఎనీ క్లారిటీ బికాస్ సినిమా చూస్తే తప్ప తెలియదు. బట్ బై దట్ టైమ్ మా ఫాదర్ ది వాట్ ఎవర్ హ్యాపెండ్ జరిగింది, మేబీ దెన్ ఐ గాట్ సో హుక్ టు ద డైలాగ్ సుకు లాస్ట్ పెట్టిన నాకు చూసిన వెంటనే నాకు ఏడు బాగలమాట. అంటే ఐ ఇమీడియట్లీ కాల్డ్ హిమ్, అంటే ఈ బాధ నాలో నుంచి బయటకు వెళ్ళకుండా. ఎందుకంటే కోయిన్సిడెన్స్ ఏంటంటే యు వర్ గోయింగ్ త్రూ ద సేమ్ థింగ్. యా అదే అంటున్నా. సో నేను సుకు ఫోన్ చేసి ఏమన్నానంటే ఒక 1 మంత్ నుంచి అదే ఫీలింగ్, అంటే నాకేం ప్రాబ్లం అవుతుందంటే ఎవ్రీ టైమ్ ఐ స్లీప్ వెన్ ఐ వేకప్ నా మైండ్ రీసెట్ అయిపోతుంది, డాడీ కింద ఉన్నారు. అవును అవును అవును. దాని తర్వాత టక్ వన్ అగైన్ సమ్ again I have to make myself believe that all this stuff even now I'm still in that same padukulu lesetappudiki like I sleep hardly for like 1 or 2 hours but andulo kuda you know when you sleep your mind gets reset. Naaku generally work tension ekkuvaina tune idea raakpoyina edana kuda what I do is I just sleep off, leaving everything, forgetting everything, I sleep off for 1 or 2 hours,
దెన్ వెన్ ఐ గెట్ అప్ మై మైండ్ ఇస్ ఫ్రెష్ ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రీసెట్ అయిపోద్ది ఐ స్టార్ట్ సో దట్స్ మై హ్యాబిట్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ అయినప్పటికీ నాకు రాటితో పాటు ఇది కూడా రీసెట్ అయిపోతుంది సో అగైన్ ఐమ్ వేకింగ్ అప్ విత్ ద ఫీలింగ్ దట్ ఐ హావ్ డాడీ ఓ యు నో దట్ థింగ్ సో నాకు ఈ వన్ మంత్గా నాకు ఉన్నది ఏంటంటే ఆ ఏదో ఒక సాడ్నెస్ ఉంది బట్ అది ఆ ఉండటం ఏదో ఒక యూనో చిన్న అటాచ్మెంట్ విత్ డాడీ బాగుంది అది బయటకు ఎలా చెప్పాలో అర్థం కాల నేను అనుకుంటే ఎవరికైనా చెప్తే నేను ఏమైనా పిచ్చుండు అనుకుంటారా అనే ఫీలింగ్ ఉండింది నాకు బికాస్ ఐ డింట్ దిస్ ద ఫస్ట్ టైం ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్ ఫర్ ఎ ఫస్ట్ టైం రైట్ సో వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ దాట్ ఐ డింట్ అండర్స్టాండ్ వాట్ దిస్ ఎమోషన్ వాస్ కాల్డ్ అండ్ బాధ ఉంది బట్ ఆ బాధ పోకుండా ఉండటం అనేది ఏదో ఒక ఒక దగ్గరగా ఫీలింగ్ ఏదో కలుగుతుంది ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ సో సినిమా చూస్తుంటే కరెక్ట్గా క్లైమాక్స్ ఆ రోజు వచ్చింది క్లైమాక్స్ చూస్తే నాకు ఒక్కసారి యూనో ఐ గాట్ గూస్ బంప్స్ అంటే ఇది నా ఫీలింగ్ మాత్రమే కాదు అంటే సుఖు హెస్ ఆల్రెడీ అండర్ గోన్ దిస్ ఒక వన్ ఇయర్ ముందు వన్ ఇయర్ ముందు సుఖు ఇప్పుడు నేను ఏదైతే పరిస్థితిలో అదే పరిస్థితిలో బికాస్ హౌ ఐ వాస్ సో అటాచ్ ఎవ్రీబడి ఇస్ అటాచ్ టు ద ఫాదర్స్ రైట్ సో సుఖు వాస్ డామ్ అటాచ్ సో నేను అనుకున్నా అంటే సేమ్ ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి రన్ అవుద్ది మాట ఇది అంటే వెంటనే ఐ కాల్డ్ ఐ వాజ్ లైక్ ఐ కుడెంట్ కంట్రోల్ మై టియర్స్ సో దట్స్ వేర్ ఐ గాట్ టోటలీ కనెక్టెడ్ అండ్ నాకు ఆల్రెడీ ముందు నుంచే నాన్న మీద సినిమా కాబట్టి నాన్న గురించి ఒక పాట ఉంటే బాగుంటుంది అని మనం ఫాలో మీ రికార్డ్ చేస్తున్నప్పుడు నాన్న ఏదైనా ఒక మంచి అవును ఒక మంచి మెలడీ ఒకటి స్కోప్ని రీరికార్డింగ్ అయినా పెడతాం డాలింగ్ అని అంటూ ఉన్నాను తప్ప ఐ డోంట్ నో హౌ ది సెకండ్ హాఫ్ ఇస్ గోయింగ్ టు బి దేర్ ఎక్కడ నాకు ప్లేస్మెంట్ ఉంటుందని ఇంకా నాకున్న ఆ ఫీలింగ్ దాని తర్వాత కరెక్ట్ ప్లేస్మెంట్ అండ్ ఇంకొక పెద్ద సింక్ ఏంటంటే ఈవెన్ మా అమ్మగారు కూడా సినిమా చూస్తున్నప్పుడు తను టోటల్గా షాక్ అయిపోయింది ఆ చిరునవ్వు ఇస్తూ వేర్ రాజన్ ప్రసాద్ గారు లీవ్ ఇస్ లాస్ట్ బ్రెత్ కదా ది సేమ్ థింగ్ హ్యాపెన్ అన్నమాట ఓకే మిడిల్ ఆఫ్ ది నైట్ డాడ్ వోకమ్ అండ్ హీ వాస్ లైక్ టాకింగ్ టు మై డాడ్ మై మామ్ అండ్ వాటర్ అడిగారు వాళ్ళు మమ్మీని చూసారు నవ్వి దెన్ ఇట్ వాస్ అ థింగ్ సో మామ్కి షాక్ ఏంట్రా సేమ్ నాకు డాడీని చూస్తున్నట్టే ఉంది అన్నట్టు సో వి ఆల్ గాట్ సో ఎమోషనల్ అండ్ ఎవ్రీథింగ్ అన్నమాట సో నాకు అదే కనెక్షన్ సో నేను అనుకున్న అక్కడ నుంచి యాక్చువల్గా ఫస్ట్ సీన్ అక్కడ నుంచి రీరికార్డింగ్ వెళ్తుంది దాని తర్వాత యువర్ డైలాగ్ విల్ కమ్ అండ్ దాని తర్వాత రీరికార్డింగ్ సినిమా అయిపోవాలి బట్ ఐ థాట్ దిస్ ఈస్ ద మూమెంట్ వేర్ ద సాంగ్ హ్యాస్ టు స్టార్ట్ అండ్ వాట్ ఎవర్ ఎ సన్ హ్యాస్ టు టెల్ హిస్ ఫాదర్ అండ్ అందులో నా పర్సనల్ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి బట్ నా పర్సనల్ ఫీలింగ్స్ మాత్రమే కాదు అవును ప్రతి సన్కి అదే పర్సనల్ ఫీలింగ్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఫాదర్ మీద సో ఐ థాట్ సమ్వేర్ ఇట్ విల్ గెట్ కనెక్టెడ్ టు ఎవ్రీబడి అండ్ ఐ ఫెల్ట్ దట్ ఈస్ ద రైట్ మోస్ట్ మూమెంట్ టు టెల్ ఈ రోజు ఎవరు ఫిల్మ్ గురించి మాట్లాడినా కూడా చాలా మంది థియేటర్లో నుంచి నాన్నకు ప్రేమతో ఇట్లు మీ అభిరామ్ అన్న తర్వాత చాలా మంది కూర్చొని ఉంటున్నారు ఎందుకంటే ఆ పాట విని వెళ్ళడానికి కరెక్ట్ నేను ఫస్ట్ మీరు ఎప్పుడైతే ఇలా ఈ పెయిన్ బాగుంది ఇది నాలోనే ఉంచుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే కన్నీళ్ళ రూపంలో నేను ఏడిస్తే మా నాన్న వదిలి వెళ్ళిపోతారు అని నాకు బికాస్ నేను చాలా ఎమోషనల్ అండి అండ్ ఈ ఫిల్మ్లో నాకు బాగా దగ్గరైంది ఏంటంటే ఎప్పుడు ఎమోషన్ అక్కడే తీర్చేసుకోవాలి లేకపోతే అది మనల్నే హాంట్ చేస్తూ ఉంటుంది అనేది నాకు పర్సనల్ లైఫ్లో నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ అది బట్ లాస్ట్ది ఎక్కడో నేను నాకెందుకో బికాస్ నేను ఎప్పుడు అలా బహుశా అలాంటి సిచ్యువేషన్ నేను చూడలేదనో ఏంటో తెలియదు కానీ నేను ఎప్పుడు కనెక్ట్ అవ్వలేకపోయింది దానికి సరే ఓకే డైరెక్టర్ గారు ప్రాబ్లమ్ ఆయన డెఫినెట్గా ఆలోచించుంటారు ఆయనకు జరుగుతుంది ఆయనకు రియల్ లైఫ్లో అని బట్ ఎప్పుడైతే నిజంగా నాన్నగారికి ఇలా అయ్యి ఎప్పుడైతే నాకు మీరు ఫోన్ చేసి ఎప్పుడైతే నువ్వు చెప్పావు నాకు ఇదంతా అప్పుడు నాకు అనిపించింది అచ్చి బాబు అసలు ఇదేంటి ఈ కోయిన్సిడెన్స్ ఏంటి సేమ్ నేను ఏదైతే మాట్లాడుతున్నానో అదే దేవి ఫీల్ అవ్వడం ఏంటి అని అప్పుడు నాకు నమ్మకం కలిగింది ఓహో సో ఇలా ఫీల్ అవుతారనమాట కరెక్ట్ బహుశా రేపు పొద్దున నేను ఎలా రియాక్ట్ అవుతానేమో బహుశా ఇలాగే రియాక్ట్ అవుతానేమో నాన్నగారు సినిమా చూసినప్పుడు కానివ్వండి అమ్మ సినిమా చూసినప్పుడు కానివ్వండి నిజంగా థియేటర్లో ఉండిపోయి ఆ పాటను విని వెళ్ళారు చాలామంది ఎందుకంటే అందరికేంటంటే ఓహో ఇలా ఉంటుందా ఒక తల్లిదండ్రులు పట్ట ఎమోషనల్ బాండింగ్ ఇలా ఉంటుందా నిజంగా ఏడవకుండా అలా ఒక క్యారెక్టర్ ఉండిపోతుందా నిజంగా ఆ మెమరీస్ని గుర్తుపెట్టుకోవడానికి అని మనం చాలాసార్లు అమ్మల గురించి పాటలు విన్నాం కానీ నాన్నల గురించి రాసిన పాట నాకు తెలిసి ఇదే బహుశా వెరీ ఫ్యూ సాంగ్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దేవి ఫర్ దట్ ఐడియా థ్యాంక్ యూ సార్ ఎవరో ఒక వన్ ఆఫ్ ది ఫ్యాన్స్ ఆన్ ట్విట్టర్ ఈ మెసేజ్ సెయింగ్ తెలుగులో తెలుగు దీంట్లో ఈ సెంట్ మీ ఈ పాట విన్న తర్వాత నాన్నలేని ప్రతి వారికి వాళ్ళ నాన్న గుర్తొస్తారు నాన్న ఉన్న ప్రతి వారికి వాళ్ళ నాన్న మీద ప్రేమ వెయ్యి రెట్లు ఎక్కువ అవుతుంది ఓ బ్యూటిఫుల్ ఐ ఫెల్ దట్ ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ మెసేజ్ బ్యూటిఫుల్ ఎవ్రీవన్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ సేడ్ ఐ యామ్ చెకింగ్ ఇఫ్ ఐ యామ్ రియల్లీ స్పెండింగ్ టైం విత్ మై పేరెంట్స్ అని చెక్ చేసుకుని ఈ రోజు స్పెండ్ చేయాలనుకుంటున్నాను
some people I felt like talking to my dad, I felt like hugging my mom. And, you know, see, because ad actually gender anedi ledha song lo, it is applicable both to man nanu ki prem tho antunnam tappa amma ki prem tho amma prem tho kuda avunu correct, you know, actually the first line actually it is very very apt for my mom. Avunu edi ye kashtam edi ye kashtam kannilu edirinchina aanandam ane uyyalanu nanpinchina because tan chaala chinna vayasu unnapudu dad got heart attack and from there she used to run around, you know, she used to run around to the hospital. We were very small kids. She used to take us and drop us in the school and she didn't know Chennai that time. Chennai lo chenna kotta chaala even driving also I think apne nechu driving raadu maaku relatives avaru leru and hospital ki velli daddy chusukunedi malli mamku vachi intlo homework nerpichedi malli school lo drop chesedi malli madhyana bhojan she used to run around aa run avutu ila auto pattukoni dan pattukoni vera car pattukoni velta kashtanga undu cheppi she went ee gap lo she joined driving classes. No. Only my dad used to drive that time. She didn't know. Okay. She learned driving. Then she used to drive around. Tell her, my school ekkado, hospital ekkado. So I mean, I can never. It'll. Anduke aa paata. I think it's become such a universal song. My nanagaru eppudu used to tell one thing. Oka novel rasinappudu andulo a foreword untundi andulo rasaru. Maaku naaku muggu pillalu. Maa avudiki matram naluguru. Naato kalipi. Naato kalipi. Sadaruga performance sambandhinchi. End lo Tarak actually ga. It's like the best performance. తను ఫాదర్ డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు అంటే అంత ఎమోషనల్గా నేను ఎప్పుడు సెట్లో కూర్చొని అంత ఎమోషనల్గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఇంతవరకు అంత మూవ్ అయిపోలేదు అంటే అందరి కళ్ళు నీళ్ళు చూడడం అందరూ ఏడవడం అంటే జస్ట్ ఒక అందరికి తెలుసు అది జస్ట్ ఒక ఆర్ట్ ఏంటి కేవలం అది నటన అని తెలుసు అది యాక్టింగ్ అని తెలుసు కానీ తను అలా పెర్ఫామ్ చేసినప్పుడు అందరూ మూవ్ అయిపోవడం మొత్తం రూమ్లో అంటే ఎవరికి ఇప్పుడు ఏంటి కట్ ఎలా చెప్పాలి నెక్స్ట్ సీన్ ఎలా చేయాలి ఇంక అందరూ ఇట్స్ లైక్ వైండ్ అప్ చేసాం కానీ ఆ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనే టేక్ మాత్రం నేను తీసుకోలేదు సినిమాలో బికాజ్ ఒకే ఒక కారణం వల్ల ఎందుకంటే హీరో ఏడవకూడదు ముందే ఎక్కువ ఏడవకూడదు అనేది డౌట్ వచ్చింది నాకు యాక్చువల్గా సో తారక్ ఇఫ్ ఒకవేళ పర్మిట్ చేస్తే ఆ టేక్ ఊరికి అందరూ చూపిద్దామా డెఫినెట్గా సార్ బట్ కాకపోతే మనం ఏదైతే చేసామో అదే బాగుందని ఫీలింగ్ కానీ ఇప్పుడు గబుక్కుని అది రిలీజ్ చేస్తే అది చూసి అదే బాగుందేమో అని అంటారేమో ఎందుకంటే బట్ అలాని కాదు సార్ బట్ నాకు తెలిసి నేను మీరు నాతో 5 వర్షన్స్ చేయించుకున్నారు సార్ 5 వర్షన్స్ చేసాం బట్ ఏదైతే మనం లాస్ట్కి చేసామో అదే అదే కరెక్ట్ అని ఎందుకు నమ్ముతాను అని అంటే ఫస్ట్ చేసిన వర్జన్లో అందరూ బాగా ఎక్కువ ఏడ్చేశారండి రెండో వర్జన్లేమో కొంచెం తక్కువ ఏడ్చారు 3వ వర్జన్లో నేను ఎక్కువ అరిచాను నేను ఎక్కువ ఏడ్చాను 4వ వర్జన్లో అన్ని 3 కలిపి ఉంటుంది 5వ వర్జన్లో అభిరామ్ క్యారెక్టర్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ సో ఎవరు కూడా ఆ సీన్ చూసినప్పుడు నాకు తెలిసి ఎవరు ఏడవలేదండి ఒక చిన్న కన్నీటి పొర అలా ఉంటుంది మన సినిమా కాన్సెప్ట్ అది సో ఎస్ ఎస్ మనకి చోక్ అయిపోతుంది దిస్ ఈజ్ ఎనఫ్ అండి ఇప్పుడు సినిమాల షూటింగ్ ఎలా జరిగిందో అదే పక్కన క్లియర్ గా ఒక డైరెక్టర్ కనుక పక్కకి వెళ్తున్నా పట్టుకుని సార్ మీరు ఎలా చెప్పలేదు అంటే ఇలా చెప్పారు యాక్చువల్గా దిస్ ఆ సీన్ కదా అని సో అందరం కూడా అంటే డైరెక్టర్ ఈజ్ ఎవ్రీథింగ్ ఓ మొత్తం ఫ్రేమ్ చేసండి కాదు ఇఫ్ ఆర్టిస్ట్ ఇన్వాల్వ్ అయిపోయి ఉంటే ఇది సినిమా ఆర్టిస్ట్ ఇన్వాల్వ్ అవ్వడానికి కారకుడు దర్శకుడే కదా సార్ బట్ అదే కదా చెప్తున్నాను నేను దర్శకుడే టాప్ అని సాధారణంగా పర్ఫార్మెన్స్ని బాధపడటంతో ఎక్కువ ఎమోషనల్ ఏడిస్తాను దాని పర్ఫార్మెన్స్ అని మనం ఎక్కువ ఆ టైప్లో పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది కానీ ఈ సినిమాలో అందరు ఆర్టిస్టులు స్మైల్తో పర్ఫార్మెన్స్ చేసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి తారక్ ఫస్ట్ టైం విలన్ మీట్ అవడానికి వచ్చినప్పుడు నిలబడ్డ చూసినప్పుడు స్మైల్ నాకు ఎంత ఇష్టం అంటే యాక్చువల్గా దాని లెంగ్త్ మామూలుగా మన షార్ట్ కటింగ్ ప్రకారం ఇంత ఉంటే నేను ఉంచేసా ఏదైతే అయింది అని దాని పూర్తి స్మైల్ వచ్చే వరకు కూడా దట్ ఈస్ ద బెస్ట్ స్మైల్ స్లోగా స్మైల్ చూసి ఫస్ట్ టైం నవ్వుతూ ఉంటే నేను రహస్యంగా చెప్పడం కానీ నాకు చాలామంది హీరోస్ కూడా చెప్పారు నాకు ఎంత బాగా నవ్వాడు తారక్ అసలు ఐ థింక్ తారక్ ఓన్లీ తారక సాధ్యం అని చెప్పారు సో దట్ ఈస్ ద బెస్ట్ నెక్స్ట్ స్మైల్ అండ్ ఈ బాధలో నా నాన్న దాచుకుంటాను అని ఒక లేడీస్ ఇది కన్ను రూపంలో బయటకు వెళ్ళిపోతుంది నేను సో నేను ఎప్పుడు మా నాన్నగారు నాలోనే ఉండాలి అంటే కనుక ఈ బాధ నాతోనే ఉండాలి అని లైన్స్ ఉన్నప్పుడు ఇలా కెమెరా వైపు చూసిన స్మైల్ సో దట్ ఈస్ ద బెస్ట్ స్మైల్ ఫర్ తారక్ నెక్స్ట్ అందరూ అంటే
అంటే కేవలం ఏంటంటే కళలో బాధ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫేస్లో స్మైల్ ఉంటుంది. అది ఒక విచిత్రమైన అంటే రెండు పెయింట్ కూడా అంటే మంచి ఎండ ఎండ ఉన్నప్పుడు వర్షం కూసినట్టనమాట, వర్షం కూసినప్పుడు. సో కవి అని కాదు, కవి అంటే పేపర్ మీద ఎవరైనా కవినే, ఎవరు పేపర్ మీద కలంతో రాస్తే కవి, ఇన్స్ట్రుమెంట్ మీద మ్యూజిక్తో రాస్తే కవి, వేలతో రాస్తే కవి, అలాగే ఫేస్తో ఎక్స్ప్రెషన్ రాసే కవి తరగతి. త్రీ మోర్ స్మైల్ ఐ వాంట్ టెల్ ఫర్ యూ పీపుల్. సో బెస్ట్ స్మైల్ తను ఫాదర్ దగ్గరికి వచ్చి లవ్ మ్యాటర్ చెప్తున్నప్పుడు ఆ టేబుల్ మార్చే సీన్లో రకుల్ జగత్ బాబు గారితో చూస్తూ మాట్లాడే స్మైల్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఎంత ముద్దుగా నవ్విందంటే, సో దట్ ఈస్ ద బెస్ట్ స్మైల్ ఫర్ యూ. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు చనిపోతూ నవ్వు ఇచ్చిన స్మైల్, బ్యూటిఫుల్ స్మైల్ స్మైల్. అండ్ జగత్ బాబు గారు అంటే యూ మోరాన్స్ అని సిస్టమ్ తిప్పి నా ఎంత తెలుసా, నా ఆస్తి ఎంత తెలుసా అని యూ మోరాన్స్ అని నవ్వుతాడు ఆయన. సో అంటే ఒక అంటే స్మైల్తో కూడా పర్ఫార్మెన్స్ అనేది నాకు వరుసగా చూస్తే, అంటే ఒకసారి సినిమా చూసిన తర్వాత మనం షూటింగ్ చేసాం అయిపోయింది, కానీ ఒకసారి చూసినప్పుడు ఏంటంటే చాలా ఆనందం వచ్చేస్తాం. మనం చూసినప్పుడు నిజంగా ఇలా జరిగిందా, అక్కడ అలా జరిగిందా, అలా జరిగినప్పుడు నేను అక్కడ ఉన్నానా, అదే ఇన్సిడెంట్ జరిగినప్పుడు అని. నాకు సుఖమయ్య సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఫస్ట్ టైం సబ్జెక్ట్ అసలు బీభత్సంగా నచ్చేసింది. అప్పుడు క్లైమాక్స్ నెరేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నుంచి హీరోకి మేనరిజం ఉంటుంది కదా, అదే ఇది ఫైనల్ క్లైమాక్స్లో ఫాదర్ దగ్గర ఫాదర్ ఇస్ అబౌట్ డై అది మాడతా చేస్తానన్నప్పుడు నాకు నిజంగా కొంచెం డౌట్ ఉండింది. అంటే అంత సెంటిమెంట్ సీన్లో ఇలా అంటూ ఎలా వస్తుంది అంటే ఐ లైక్ ద ఐడియా, బట్ ఇది అవుట్కమ్ ఎలా ఉంటుంది, ఆడియన్స్కి ఎలా ఉంటుంది, అసలు నాకు ఎలా ఉంటుంది నాకు అర్థం కాల. బట్ ఐ థింక్ ఐ షుడ్ సే హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ యూ ఫర్ గెటింగ్ దట్ సో బ్యూటిఫుల్ ఆన్ సైన్ ద వే యూ పర్ఫార్మ్డ్. అంటే నిజంగా అంత కన్విన్సింగ్గా చేయడం అనేది చాలా చాలా కష్టం నాకు తెలుసు. ఐ మీన్ ఐ థాట్ ఇట్ వాస్ నెక్స్ట్ ఇంపాసిబుల్, ఎందుకంటే నా బాధ మీకు అర్థమవుతుంది కదా, అసలు అది చేస్తూ నానా అని ఏడవడం ఎలా పాసిబుల్ అని అనుకున్నా. బట్ బ్యూటిఫుల్ అన్నమాట ద వే యూ పర్ఫార్మ్డ్. ఇంకో విషయం తెలుసా, అక్కడ టోటల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ టెంపో నుంచి నేను డిరైవ్ చేసాను. ఎగ్జాక్ట్లీ, అంటే ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ దాట్, బట్ అక్కడ మ్యూజిక్ లేకుండా కూడా వదిలేయలేము, ఎందుకంటే అక్కడ కంపల్సరీ మ్యూజిక్ ఉండాలి. ఏం చేయాలి, అందుకనే నానాలే అలా స్టార్ట్ అయ్యి దెన్ ఇట్ బిల్డ్స్ అప్ టు దట్ అక్కడ టోటల్గా వాట్ ఎవర్ టెంపో యూ మీ పర్ఫామ్ చేసిన టెంపో నుంచి ఐ కంపోజ్ హోల్ మ్యూజిక్. సో అది నిజంగా అది ఇంకోటి రీరికార్డింగ్ థియేటర్లో చూశాను. అండ్ ఒకవేళ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ, ఒకటి డబ్బింగ్ మీరు చెప్పారు కదా సుఖం మీ ఐడియా అనేది, దాని డబ్బింగ్ చెప్పాలి. టోటలీ హిస్ ఐడియా అండ్ ద కొలంబస్. నేను ఎప్పుడైతే రకుల్ డబ్బింగ్ అనేది అప్పుడు అనుకున్నా సుక్కు బాయ్ ఏదైనా పట్టుకుంటే వదలు నేను ఇది చేయాలి చేయాలి చేయాలి. నాకు ఊరికే చెప్పారు ఫస్ట్ ముందు లండన్లో, రకుల్ ఇంకా తెలుగు లాంచ్ అయ్యొద్దు, డబ్బింగ్ ట్రై చేద్దాం బికాస్ హీ వాంటెడ్ దట్ లిటిల్ ప్రాపర్ తెలుగు షుడ్ నాట్ బి దేర్. సో ఐ సెడ్ ఓకే ఓకే, ఐ థాట్ మర్చిపోతారు సార్ మళ్ళీ ఇక్కడ ఇండియా 3 మంత్స్ షూటింగ్ ఉంది లండన్లో. ఈవెన్ ఐ డెంట్ టేక్ ఇట్ సీరియస్లీ. ఇక్కడ వచ్చిన తర్వాత సడన్గా వన్ డే ఫోన్ చేసి డబ్బింగ్ ట్రయల్ ఎప్పుడు, డబ్బింగ్ ట్రయల్ ఎప్పుడు సీరియస్ సార్ అంటే లైక్ దెన్ హీ కాల్ మీ సెడ్ ట్రై వన్స్. ఐ వెంట్ అండ్ ఐ ట్రైడ్ జస్ట్ ఫర్ సార్ అండ్ ఐ వాస్ సో నర్వస్ ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ. అండ్ విన్న తర్వాత లైక్ ఓకే పుట్ ద రఫ్ ట్రాక్, the dubbing artist track, and when I heard my voice then I realized that nee I think it's working well on the character. Nenu velli maamuluga velli nenu dubbing cheyadam velinappudu appudike ammayiki first half kuda complete chestundi. So sir veyandi ammayi voice annanu, yesi nijanga ammayi cheppinda annanu, nijanga cheppindandi చాలా స్పష్టంగా పలికింది కొన్ని పదాలు అయితే. స్పష్టంగా పలకూడదు, స్పష్టంగా పలకూడదు. మా సుకుమార్ గారి ఐడియా ఏంటంటే సుక్కు గారి ఐడియా స్పష్టంగా పలకూడదు అని. అమ్మాయి వెళ్ళి అక్కడ స్పష్టంగా పలికేసింది సార్, అమ్మాయి స్పష్టంగా పలికేసింది. ఇప్పుడు ఏం చేద్దాం అండి, ఏం చేద్దాం కానీ చేద్దాం. సుకుకి పర్ఫెక్షన్స్ కంటే ఫ్లాస్ ఎక్కువ నచ్చుతాయి, పర్ఫెక్షన్స్ చాలా మంది ఉంటాయి, ఫ్లాస్ చాలా ఫ్లాస్ ని పర్ఫెక్షన్ గా చేసేస్తారు. అదే యాక్చువల్లీ దట్ ఇస్ ద ఆర్ట్ to being a great filmmaker, you know, make turning your flaws into your strengths. Taraki no question adta, but I think nenu chudalaniki 30 days kada dubbing ee cinema ki enna avas cheppa dubbing any hours in hours kaskunte probably about 8 hours 7 hours sir 8 hours cinema 3 hours cinema 2.5 hours ki 8 hours la dubbing ayipindi. Actually aithe inka vere edaina aithe oka 5 6 hours la ipo 5 hours andi నాన్నప్రేమతో కాబట్టి కొంచెం ఈ సినిమాకి అందరు అలాగే ట్రై చేశారండి. చేసి ఐ థింక్ ఇప్పుడు నేను యాక్చువల్గా నువ్వు డబ్బింగ్ చెప్పావు, నేను డీటెయిల్స్ మిక్స్ చూడడం
బట్ యూ ట్రైడ్ సంథింగ్ విత్ రబ్బింగ్ రైట్? మీరేం చెప్పారు, ఏదైనా ఆ పైలట్లో ఉంటుంది కదా, అలా చెప్దాం అలా చెప్దాం అలా చెప్దాం అని అలా చెప్పినట్టు చెప్పాను సార్. కొంచెం ఆ పైలట్లో ఉన్నట్టు ఎక్కడో నాకు ఇదేంటి కొంచెం అరుస్తు. మన ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమాలో నాకు బాగా గుర్తు, మాట్లాడుకుంటున్నట్టు ఉండాలి, పోట్లాడుకుంటున్నట్టు కాదు, అందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. హీరో మీరు అబ్జర్వ్ చేస్తే బాగా హై పిచ్లో తను మాట్లాడేది ఓన్లీ నాన్నగారి దగ్గర వచ్చినప్పుడే లాస్ట్కి. ఆ ముందంతా కూడా చాలా నార్మల్గా అంటారు. మీరు నాకు చెప్పిన చాలా గుర్తుంది, కనురెప్పలు ఎక్కువ కొట్టద్దు, ఐబ్రోస్ ఎక్కువ మూవ్ చేయొద్దు. ఎందుకనంటే బాగా తెలివిగలిగిన వాడికి లక్షణం అది, ఎదటి వాడు నన్ను గేజ్ చేయకూడదు అని అంటే నేను దొరకకూడదు అనేది. అది వాయిస్లో కూడా చేస్తే బాగుంటుంది కదా అని అప్పటికప్పుడు అనిపించింది. అండ్ పప్పు వాజ్ ఆర్ ఇంజనీర్ అండ్ తను కూడా చాలా హెల్ప్ చేశాడు నాకు. కూర్చొని ఎక్కడో ఇద్దరం ట్రై చేసే అవసరం, చాలా లో లెవెల్కి వెళ్ళిపోదాం, చాలా లో, నార్మల్ కంటే కూడా లో. ఇప్పుడు మామూలుగా బేస్లో మాట్లాడాలి అంటే కొంచెం మైక్కి దగ్గరగా వెళ్ళి కొంచెం వాయిస్ని పట్టి బేస్లో మాట్లాడతాం. ఇప్పుడు నేను ఏదో మాట్లాడుతున్నట్టు అనుకుందాం. బట్ ఈ ఫిలింకి ఏం చేసామంటే మైక్కి కొంచెం దూరంగా ఉండి వాయిస్ బేస్లోంచి కాకుండా కొంచెం గేర్లోకి వెళ్ళేలాగా ట్రై చేసాం. బేస్ కంటే కిందకి వెళ్ళిపోతానండి, ఇప్పుడు అమ్మాయి అంటుంది కదా క్రాక్ అవుతుంది, అది మనం గేర్ వచ్చేటట్టు మాట్లాడతాం అన్నమాట. సో అది ఒక చిన్న విస్పర్ లాగా ఉండదు కానీ వాయిస్ రావాలి అందులో నుంచి. అండ్ పెద్ద టాస్క్ అండి, అందుకే కొంచెం టైం పట్టింది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీన్, ఇంటర్వెల్ సీన్ దగ్గరకు వచ్చేసరికి అది చాలా స్మూత్గా ఉంది, మల్లెపూల్లా ఉంది వాయిస్. అండ్ అండ్ జగపతి బాబు గారు కూడా స్పెషల్గా అయింది కూడా అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. ఆయన కూడా ఇప్పటిదాకా ఇప్పుడు అలా ఉండదు వాయిస్ అయింది. ఈ ఫిలింకి చాలా మంది సార్, రాజీవ్ అవ్వచ్చు, శ్రీనివాస రావు, రాజేంద్ర ప్రసాద్ గారు వాయిస్ అండి నాకు తెలిసి ఇన్ని సినిమాలు ఒక ఎత్తు. ఈ ఈ ఫిలింలో ఆయన వాయిస్ ఒక ఎత్తులో ఉంటుంది, అసలు అసలు అద్భుతంగా ఉంటుంది ఆయన నిజంగా. ఒక ఒక పోట్లాడి పోట్లాడి లైఫ్లో అలసిపోయిన వ్యక్తిగా, ఆఖరి క్షణాలు ఉన్న వ్యక్తిగా, తీరని కోరిక ఉన్న వ్యక్తిగా అంత అంత గ్రిప్ ఉంటుంది, అంత అంత బాధ పగ అసలు అసలు చాలా అసలు అందరం వి ఫెల్ట్ హ్యాపీ ఫర్ దాట్ అండ్ అందరూ ఒకేలాగా మాట్లాడారు చూడండి. అది కూడా ఒకటేలాగా చేశారు అందరూ. అరుదుగా జరుగుద్ది అండి, మీరు మామూలుగా సినిమా చూసుకుంటే ఒకటే మీటర్లో మాట్లాడతారు అందరూ. Actually, that made a lot of difference. Ultimately, the sounding of the film was very different. Exactly. Everybody loves you as a dancer. You're a terrific dancer. Everybody knows it. And basically, I love you as a dancer. And I love dances also. So, I love your dance also. Nanak Premtholo, I found all your dances very different. I mean, Mikta Andi Sinmalki, this is a lot different. The follow me, don't stop, last mass song. That's what I'm coming. నాకైతే అన్ని డాన్సెస్ నచ్చినాయి, అందులో నా మోస్ట్ ఫేవరెట్ అంటే లవ్ మీ అగైన్, బికాస్ ఐ ఫెల్ట్ దట్ టోటల్ బాడీ లాంగ్వేజ్ నుంచి. ప్లస్ నేను ఆ సాంగ్ చేసినప్పుడు ఆ సాంగ్ డాన్స్ అలా ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయాలి. మిగతా అయితే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ముందే డిస్కస్ చేస్తాం ఇలాంటి డాన్స్ అలాంటి డాన్స్ అని సాంగ్ చేస్తాం కదా. సాంగ్ చేసిన తర్వాత సుక్కు అయితే ఈ టోల్డ్ మీ అది అసలు అసలు ఒక వైలెంట్గాను లేదా పిచ్చి పిచ్చిగాను అసలు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియకుండా ఒకటి ఎక్స్ప్రెస్ చేస్తా ఉండాలి, అలా కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉండేలా నేను ట్రై చేస్తాను. సో అవునా ఓకే అనుకున్నాను తప్ప ఎన్నో వర్డ్ వాస్. దెన్ ఒకరోజు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసింది, ఒక చిన్న వాట్సాప్ లీ సెండ్ మీ అండ్ నాకు ఏదో విచిత్రంగా ఉంది, చాలా బాగుంది, అయితే తారక్ మీద చాలా కొత్తగా ఉంటుంది అనుకున్నా. బట్ స్క్రీన్ మీద చూసినప్పుడు అయితే అసలు చిరిగిపోయింది. అంటే హౌ డిడ్ యూ ఫైండ్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ హౌ యూ ఫీల్ అబౌట్ ద డాన్సర్స్ ఆఫ్ నానక్ ప్రేమ్తో? నానక్ ప్రేమ్తో డాన్సర్స్ వర్ రియలీ యునిక్. అది కావాలని ఇంటెన్షనల్గా చేసిన ప్రయత్నమే, బికాస్ నేను ఎప్పుడో చెప్పాను కూడా ఒక సినిమాలో 6 పాటలు ఉంటే అన్ని డాన్సులు చేసేస్తే ఒకేలాగా ఉంటాయి. నేను చేయలేదని కాదు, నేను చేశాను. సో ఆ తప్పులను ఎక్కడో తెలుసుకున్నాను, తెలుసుకుని కాదు అసలు ఒక ఒక పాట ఉంటే ఆ పాటలో నుంచి ఆ పాట కల్చర్ ఏంటి. ఇప్పుడు పాత పాట తీసుకున్నప్పుడు లాహిరిలో అనే పాట తీసుకుని ఇప్పుడు చీమ చీమ లాంటి డాన్స్ చేయకూడదు దానికి. కరెక్ట్, ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు. అఫ్కోర్స్ నేను డాన్స్ చేస్తాను కాబట్టి డాన్స్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు, కానీ దానికి డాన్స్ చేసే విధానంగా చేయాలి. ఇప్పుడు ఒకవేళ నిజంగా మనకి లాయర్ లాయర్ లాయర్లో లాంటి పాట వచ్చినప్పుడు మనకు ఆ రోజు మన 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 క్లాసిక్ ఏంటి, చల్లని చంద్రుడు, ఓ బ్యూటిఫుల్ పడవ, అందులో కూర్చొని ఇద్దరు దట్ వాజ్ ఆ థీమ్కి అది న్యాయం. సో ప్రతి పాటకు కూడా ఒక థీమ్ ఉంటుంది, మీకు తెలియదు కాదు. సో ఆ థీమ్ని దాటి వెళ్ళిపోతేనే మనం దయ్యం ఆట అంటామే, అలా అయిపోతుంది అది. నేను నా నిజంగా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లోంచే నేను నేర్చుకున్న విధానం ఇది. లేదు, ఏ పాట ఎలా ఉంటే ఆ పాటకు అలాగే డ్యాన్స్ చేయాలి.
అది శృతి మించకూడదు. శృతి శృతి మించితే శృతి తప్పిపోద్ది. సో అందుకే ఇంటెన్షనల్గా ఈ ఫిలింకి కొత్తగా చేద్దామని ఫిక్స్ అయ్యే చేసిన ప్రయత్నం అది. సో అందుకే స్పెషల్గా ఉంటుంది. అవును, స్పెషలీ వెన్ కమ్స్ టు లవ్ మీ అగైన్, నాకు చాలా రేర్గా దొరుకుతాయి అలాంటి పాటలు. నాకు ఎప్పుడు ఎప్పుడు సాంగ్ నాకు నాకు ఎప్పుడు అసలు ఒక అమ్మాయి నాకు లవ్ మీ అగైన్ అనే కాన్సెప్ట్ చాలా ఇష్టం నాకు. ఆ పాటలో నిజంగా ప్రతిదీ కూడా నువ్వు తింటావు, నువ్వు పడుకుంటావు, నువ్వు పొద్దున్న మళ్ళీ లేస్తావు, మళ్ళీ తింటావు, నువ్వు మళ్ళీ తింటావు, నువ్వు మళ్ళీ పడుకుంటావు. సో ఇన్ని ఇన్ని మళ్ళీ మళ్ళీ చేయగా చేసింది చేసినప్పుడు చేసినప్పుడు నన్ను మళ్ళీ ప్రేమించవచ్చు కదా. కరెక్ట్. అండ్ ఐ రియలీ ఫెల్ట్ దట్ చాలా మందికి ఇది ఒక యాంథమ్ అయిపోతుంది అని అనుకున్నాను. అండ్ దాన్ని నాకు చాలా రేర్గా దొరుకుతుంది అట్లాంటి సిచ్యువేషన్స్. అండ్ సిచ్యువేషన్ సాంగ్లు నాకు దొరకవు బేసిక్గా. సో సుక్కు గారు డెఫినెట్గా ఇలాంటి పాట కూడా వస్తుంది అని నమ్మకం ఉండింది. అండ్ ఆ పాట వచ్చినప్పుడు అండ్ వీ షాట్ ఫ్రమ్ 8 o'clock ఇన్ ద నైట్ టిల్ 7 in ద మార్నింగ్. సో ట్వైలైట్లో కొన్ని షార్ట్స్ తీసి రాత్రంతా మళ్ళీ షార్ట్స్ తీసి మళ్ళీ తెల్లవారుజామున ట్వైలైట్ కరెక్ట్గా వచ్చే టైంకి ఎండ్ చేసేవాళ్ళం. ఫోటోగ్రఫీ అమేజింగ్. సో ఆ సాంగ్కి నాకు ఎందుకు నిజంగా చాలా స్పెషల్గా ఫీల్ అయ్యాను. అండ్ ఐ లైక్ ఇట్. నాకు ఎస్పెషలీ ఆ లవ్ మీ అగైన్ అనే హుక్ వచ్చినప్పుడు ఇలా 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 వెళ్ళడం చాలా చాలా అంటే నాకు చాలా అరుదుగా అలాంటి అవకాశం దొరుకుతుంది కాబట్టి వచ్చినప్పుడు దాన్ని వాడుకుందాం అనుకున్నాను. అండ్ ఐ థింక్ శేఖర్ వాజ్ ద కొరియోగ్రఫర్ ఫర్ దాట్. అండ్ శేఖర్ ఒక్కడే కాదు, అండ్ ఈవెన్ ఫాలో అయితే రాజు అయితేనే ఉంది, ఈవెన్ జానీ ఫర్ లవ్ దెబ్బ, లవ్ దెబ్బ, షోబీ ఫర్ డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఎనఫ్. అండ్ పీపుల్ అందరూ ఐమ్ టెలింగ్ యూ అందరూ అందరూ కూడా ఇదే నమ్మారు. కరెక్ట్. ఈ పాటలోంచి బయటకు వెళ్ళిపోకుండా టెంపోలో ఉండి మనం చేద్దాం ఆ పాటకు, ఆ కల్చర్ని అలా ట్రీట్ చేసి ఆ డాన్స్ లాగా వేద్దాం. అందుకే ప్రతి పాట ఒకేలా ఉండదు చూడండి, ఒక్కో పాటకు ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది, ఒక్కో పాట కొత్తగా ఉంటుంది చూడడానికి. అండ్ రియలీ అండ్ అండ్ ఆబ్వియస్లీ ఆల్ క్రెడిట్ గోస్ టు సుమార్ గారు ఫర్ షూర్. లైక్ దే సే ఆల్వేస్ సే డైరెక్టర్ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా, దట్స్ ప్రూవెన్ టైమ్ అండ్ అగైన్. ఇప్పుడు అండ్ ఇలాంటి సినిమాలకి యు నో వి షుడ్ రియలీ థాంక్ నో సీరియస్లీ డైరెక్టర్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అని ఎందుకు అంటామంటే ఆయనేమి చేయాల్సిన అవసరం లేదు, బట్ ఏది చేస్తే బాగుంటుందో తెలిసిన వ్యక్తి కాబట్టి తన క్యాప్టెన్ అంటాం. Exactly. And I think it has proved once again with Nanak Premto that Sukku is a genius and brilliant director. Yay! But obviously sir, endukante mari Nanak Premto ante Sukku ki Premto. Meer indaga annattu oka cinema ittinappudu eppudu happy feel avutam, happy feel avutam, garvanga garvapadutam ane because naaku kuda nen cheppan ila see I think oka I think idi charithralo jaragadu history lo cinema history lo oka ఒక స్టే ఒక స్టార్ హీరో ఇంత పెద్ద హీరో మొత్తం క్రియేట్ అంతా డైరెక్టర్ ఇవ్వడం అనేది జరగదు. ఇది జరగనే జరగదు, సమస్య లేదు. బట్ ఇది ఇది డైరెక్టర్ల అందరి తరఫున విల్ ఐఎమ్ టేకింగ్ ఇట్. ఇట్స్ నాట్ మైన్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సుక్కు గారు ఫర్ 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 రియలీ బ్రింగింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ మీ అండ్ గివింగ్ మీ అన్ అమేజింగ్ స్టోరీ కాల్డ్ నానక్ ప్రేమతో. నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే సినిమా, నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే ఎక్స్పీరియన్స్, నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే ఒక కథ ఇది. ఇలాంటి కథని నాకు నిజంగా ఇచ్చి నాలోని నటుణ్ణి నేను ఎక్స్ప్లోర్ చేసుకునేలాగా నాకు మీరు క్రియేట్ చేసినందుకు థ్యాంక్స్ అ లాట్ టు యూ. థ్యాంక్స్ రకుల్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ కోస్టార్ అండ్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ రియలీ డెడికేటెడ్ ఫర్ నానక్ ప్రేమతో అండ్ హెల్పింగ్ ద మూవీ అవుట్ టు బీ సచ్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఎస్ వెల్. అండ్ ఎస్పెషలీ ద వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు దేవి. Thank you, Tarivala. For being the most committed soul for Nanak Premato. Thank you, Tarivala. And thank you for all you have done. And thanks to all the fathers. Yes. And thanks to all the mothers. Thanks to all the fans. Thanks to all the audiences. And we are really, really, really indebted. Ante enta runapadipoy unnamo matalo kuda cheppaleni padam adi. Ilanti energy ni maakichi, ilanti confidence ni malo boost chesi. ఇలాంటి చిత్రాలు ఇంకా తీసే ప్రయత్నం మా అందరికీ కల్పించినందుకు మీ అందరికీ శిరస్సు వంచి పాదవందనం చేసుకుంటున్నాను. దిస్ ఇస్ అ ఫిల్మ్ దట్ ఐ విల్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ మై లైఫ్ అండ్ దిస్ ఇస్ వన్ క్యారెక్టర్ దట్ ఐ హవ్ బీన్ అప్రిషియేటెడ్ ద మాక్సిమం ఫర్ అండ్ ఐ విల్ ఆల్వేస్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు యు సర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఫిల్మ్ అండ్ అండ్ ద సేమ్ దట్ హి సెడ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ ఎ లవ్లీ కోస్టార్ అండ్
One thing I have to say, how scared I was when I was dancing with him. How scared and panicky I was. But thank you for understanding and being so patient. And yes, thank you, Devi, for making it look so magical on screen with your music. And there are a lot of things that music says that words cannot. And that is what you did with the film. So thank you. ఒక సినిమా హిట్ రావడం, దానికి మనం సంతోషించడం, ఈ సినిమాకి గర్వపడటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే దిస్ ఫిల్మ్ ఇస్ డెఫినెట్ గోన్ బి ఎ ఫిల్మ్ దట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. నా ఎక్స్పీరియన్స్ కానీ, ద టైమ్ వాట్ ఆల్ ఐ ఎక్స్పీరియన్స్ వైల్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ కానీ, దిస్ సో క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఇట్ హెస్ ఆల్సో గివెన్ నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది, మా నాన్నగారికి ఒక ఒక గ్రేట్ డెడికేషన్ అర్పించడానికి. సో ఐ విల్ నెవర్ ఫర్గెట్. Thanks to Sukku. Nice. I love Sukku so much and I love him more every day. And alage talava have to na ante enta thanks cheppalo ardham kaatle ante generally mutual ga iddarne oka technician ga artist ga respect cheskodam oka itte the way you spoke about my work and dedication to the whole world meer maatladundapothe adu evariki telusukodu ayyo eppudu me cheppukodu undu. So I think it's you who made the whole world know about it. So I can't just say thank you, I can only say love you, Taleva. And Rakul, of so course, nice. You made a lot of difference in the film. And everybody is loving you in the film. I can say thanks for being a beautiful part of the film. And all the best to you for a very, very bright future. But please keep dubbing for all your films. And alage my producers, ki, audience, ki, andariki kuda. మా అందరి తరఫున కూడా నేను మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తాను. ఇంకేం మిగలలేదు. థ్యాంక్ యూ తారక్. ఏంటంటే మొన్న నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసినప్పుడు అనుకున్నాను, పట్టారు చెప్పాను అనమాట. ఎలా అంటే నిజంగా ఈ సినిమాలో ఇంటర్వల్ సీన్ అనేది తారక్ కనుక హీరో కాకపోతే ఇలాంటి ఇంటర్వల్ సీన్ రాసి ఉండేవనే కాదు, అలా వచ్చి ఉండేదే కాదు, అది ఇంటర్వల్ సీన్ అలా అయ్యి ఉండేదే కాదు, సో సంథింగ్ ఎల్స్ అయి ఉండేది. అప్పుడు ఉన్న ఎస్సెన్స్ ఉన్న ఎస్సెన్స్ కూడా మిస్ అయి ఉండేవాడిని. సో నీకు ఎన్ని రకాలుగా థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి థ్యాంక్స్ బీయింగ్ రైటర్ ఇన్ ద అయ్యో ఎంత ఈజీ అయిపోయింది, నా జాబ్ ఎంత ఈజీ అయిపోయింది. అప్పుడప్పుడు ఆ కనెక్షన్ డైలాగ్స్ మధ్య కనెక్షన్ ఉన్నప్పుడు వెన్ ఐ టెల్ తారక్ ఆ తారక్ దిస్ ద కంటెంట్ అంటే హీ విల్ తను ఓకే తను చెప్పేటప్పుడు చలి కంటిన్యూటీ అండ్ కంటిన్యూటీ. సో థ్యాంక్స్ ఫర్ కంటిన్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్. అంటే వస్తే తను ఎక్కడో మూడు ఉంటాడు కానీ మొత్తం ఆర్టిస్ట్ చేసినప్పుడు జ్యోతి బాబు గారు దాంతో పాటు రైట్ హ్యాండ్తో ఆయన తీసుకున్నప్పుడు రకుల్ యాక్చువల్గా ఎలా కూర్చుంది. సో ఐ థింక్ అంటే అంత మెమరీ, ఐ థింక్ 1,20,000 పీపుల్ ఎవరో ఒకరికి ఉండదు అంట ఫోటోగ్రాఫిక్ మెమరీ. సో యాక్చువల్గా యాక్చువల్లీ తారక్ రియల్ క్యారెక్టర్ ప్లేడ్ ఇన్ ద మూవీ. నాళ్ళు ఇద్దరు చెప్పాను స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అని నేర్చుకునే ప్రాసెస్ లేదు తనకి, చూడడం అమలు చేయడం అంతే. ఐ థింక్ యు నో దట్. నువ్వు బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి హర్ట్ అయిపోయినట్టు కూడా కదా. చాలా హర్ట్ అయిపోయాను. నేను థ్యాంక్స్ చెప్పమన్నాను. లేదు థ్యాంక్ యూ, లవ్ యూ తారక్. ఏంటంటే నీ ప్రేమ తుఫాన్ లాంటిది. అయ్యో ఇంకా నేను అందరూ మునిగి తేలుతూనే ఉన్నాను. ఆ తుఫాన్ ఎప్పుడు పెట్టుకొస్తాను నాకు తెలియదు, రావాలని కూడా అనుకోవట్లేదు. రావద్దు అని రకుల్ కూల్ కూల్. ఎందుకంటే సో ఎలాంటి పరిస్థితి ఉన్నా మేబీ నైట్ ఎక్స్టెండ్ అయినా తన ఫీవర్ ఉన్నా ఐ థింక్ చాలాసార్లు ఐ థింక్ వన్ డే యూ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ రైట్. సో ఆ రోజు తనని అంటే ఆల్మోస్ట్ ఇంక తను అసలు తను మూగాలని పరిస్థితిలో ఉంది. అలాంటప్పుడు కూడా ఆర్టిస్ట్ అని అంటే నిజంగానే మళ్ళీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా తను పర్ఫామ్ చేయడం, అలా కొన్ని ఎంబ్రాసింగ్ మూమెంట్స్ ఉన్నాయి, ఆ మూమెంట్స్ని కూడా ఎదుర్కొని ఈజీగా దాన్ని తీసిపడేసి మళ్ళీ వెంటనే ఇంకో టేక్ పర్ఫామ్ చేయడం. సో ఐ థింక్ థ్యాంక్స్ రకుల్. అంటే ఐ థింక్ ఐ నెవర్ నేను ఎప్పుడు సెట్ నేను డిసాటిస్ఫై కాల నువ్వు చేస్తుంటే మీరిద్దరు చేస్తుంటే ముందుగా చూసుకుని ఒక ఇట్స్ గుడ్ అని వెళ్ళిపోయాను తప్ప నెవర్ డిసాటిస్ఫై అంటే ఎప్పుడు కూడా తను సరిగా చేయలేదనే ఫీలింగ్ ఎప్పుడు నాకు ఐ థింక్ నెవర్ ఫెల్ట్ యూ పర్ఫార్మ్ వెల్ దానికి నీకు ఎందుకంటే ఎందుకు చెప్పగలదు అంటే నాకు నేను థ్యాంక్స్ చెప్పాడు దేవి చెప్పినట్టే. అంటే ఎట్లా ట్రాన్స్ఫర్ అయిందంటే నేను చెప్తాను కదా రీరికార్డింగ్ కనీసం నేను చూడకూడదు చూడదు, నేను డైరెక్ట్ డీటెయిల్స్ మిక్స్లోనే డైరెక్ట్ థియేటర్కి వెళ్ళిపోయింది అంతే. అంటే ఎంత సింక్ అంటే నేను ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ కొన్నిసార్లు వచ్చి రీరికార్డింగ్ క్లోజ్ చేస్తాడు తను, లేదు ఇక్కడ స్పేస్ ఉండాలి, ఐ వాంట్ దిస్ విజువల్ బాగుంది, ఇద్దరు మంచి కెమిస్ట్రీ బాగుంది అని. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా సో ఎక్కడ ఎక్కడ అంటే ఏమంటే సారీ ప్రొడ్యూసర్ గారు వచ్చారు ఇప్పుడే. ఆఖరి 1 week 10 days చాలా కష్టపడి అదే కదండి అదే కదా ఆఖరి 10 రోజులు మాత్రం ఈ సినిమాని 13th రిలీజ్ చేయాలనే దీంతో దృఢ సంకల్పంతో ద హోల్ ప్రొడక్షన్ టీమ్ అండ్ ద హోల్ డైరెక్షన్ టీమ్ వాళ్ళకు కూడా మా డైరెక్టర్ గారి తరఫున నా తరఫున దేవి గారి తరఫున రకుల్ తరఫున ప్రసాద్ గారి తరఫున అందరికీ
మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను.